రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ఆందోళన బాట పట్టారు వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ అమలు పింఛా సౌకర్యం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలిపారు కలెక్టరేట్లు తహసీల్దార్ ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాలు ముట్టడించారు పాదయాత్రలు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు విజయవాడలో అంగనవాడి కార్యకర్తలు హెపర్లు కదం తొక్కారు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కానూరులోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వడంతో పాటు గ్రాడ్యుటీ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా గన్నవరంలో అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు గుడివాడ పామర్రు మొవ్వలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నందిగామలో నిరసన తెలిపారు

ఈ రోజు పోషకాహారం గురించి మేము ఎవైర్నెస్ ఇవ్వాలి మరి అంగన్వాడీలకి ఏం పౌష్కాహారం అవసరం లేదా టీచర్లకి స్కూల్ అద్దెలు కానీ వంట సామాగ్రి డబ్బులు కానీ ఏమీ లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మాక్కూడా శాలరీలు చాలా అంతే వస్తున్నాయి గుంటూరు కలెక్టరేట్ వద్ద వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనం ఇస్తానన్న జగన్ ఇప్పటివరకు ఆ హామీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నెలలకు పైగా బిల్లులు రాకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్నారు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని వాపోయారు కాకుమానులో నిరవధిక సమ్మె చేపట్టారు మంగళగిరిలో అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంగన్వాడీలతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అంగన్వాడీలు రోడ్డెక్కారు ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదంటూ నిరసన తెలిపారు రాజమహేంద్రవరంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కాకినాడ జిల్లా తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు తునిలో నిరసన దీక్షకు దిగారు అమలాపురం పి గన్నవరం రాజోలు ముమ్మిడివరం కొత్తపేటలోనూ అంగన్వాడీల ఆందోళనలు కొనసాగాయి అంగన్వాడీ కేంద్రాల మూసివేతతో చిన్నారులకు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందలేదు ఏలూరులో కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి ధర్నా నిర్వహించారు కైకలూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఉద్యోద్యోగులుగా గుర్తించకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే వచ్చినాయో ఆ సంక్షేమ పథకాలు అమలుకు కూడా అంగన్వాడి వర్కర్ కానీ హెల్పర్ కానీ నోచుకోవట్లేదండి సిటీలో ఉన్న టీచర్కి హెల్పర్కే వర్తిస్తుంది పల్లెటూరులోనేమో హెల్పర్కు వర్తిస్తుంది మరి పల్లెటూరు టీచర్ ఏం చేసింది పల్లెటూరు టీచర్కి పదకొండు వేల ఐదు వందలే జీతం మేము ఎన్నో సంవత్సరాలు ఇచ్చిన అంగన్వాడి వర్కర్గా మేము వర్క్ చేస్తాము అయితే మాకు ఎటువంటివి కూడా కనీస వేతనాలు అనేవి అమలు చేయకుండా నాకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అంగన్వాడీలు కదం తొక్కారు విశాఖలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు సమ్మెలో భాగంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విజయనగరం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు శ్రీకాకుళం ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు నిరవధిక సమ్మె చేపట్టారు అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలిచ్చి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు